హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఈరోజు మనము ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు, భూమి మీద ఉండేటువంటి అతిపెద్ద జంతువు అయినటువంటి ఏనుగు గురించి తెలుసుకుందాం. ఏనుగు అనగానే మనకు తొండం గుర్తుకొస్తుంది. మరి ఆ ఏనుగు పుట్టుక ఎలా ఉంటుంది, దాని జీవనయానం ఎలా సాగిస్తుంది, మానవ మనుగడకు ఈ ఏనుగు ఎంతవరకు ఉపయోగకరమో, మరి ఏనుగులు మాట్లాడతాయా, మాట్లాడే మాటలు వింటాయా, ఏనుగులు స్కూల్కి వెళ్తాయా, స్కూల్లో ఏం చేస్తాయి, ఇలాంటి బోలెడు విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చిక చేసుకోవడం అనేది జరిగింది. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, ఆ వృక్షాలను తరలించడానికి ఇలా రకరకాలుగా ఏనుగులను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి బరువులను తరలించడానికి ఆడ ఏనుగులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. మన హిందూ సంస్కృతిలో గజరాజులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏనుగులను వినాయకుడి ప్రతిరూపంగా భావించి దేవుడిలా కొలుస్తారు హిందువులు. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రతి దేవాలయంలోనూ ఓ ఏనుగు కనిపిస్తూనే ఉంటుంది. ఏనుగు ఆశీర్వాదం తీసుకోవడం ఓ మంచి శకునంగా కూడా భావిస్తారు. యుద్ధాలలో ఏనుగులకు భారతదేశంలోనూ, ఆ తర్వాత షరియాలోనూ చాలా ఉపయోగించేవాళ్ళు. వీటి కోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే వాడుతూ ఉండేవాళ్ళు. అంటే యుద్ధాలలో మగ ఏనుగులను వాడుతూ ఉంటే భారీ పనుల కోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్ద పెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధ ఖైదులను వీటి పాదాల క్రింద తొక్కించడానికి ఆ రోజుల్లో ఏనుగులనే చాలా విరివిగా వాడేవారు. మహారాజుల అడవులలో క్రూర మృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడడం కోసం ఏనుగుల మీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో, ఊరేగింపుల్లో ఏనుగుల్ని ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉంటారు. ఐరావతం అనగా భారీ కాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఏనుగు. క్షీరసాగర మథన సమయంలో పుట్టిన ఈ ఏనుగును దేవరాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, పోరాట ఏనుగు, సూర్యుని సోదరుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. భారతదేశంలోనే కాకుండా ఇతర చాలా దేశాలలో సైతం దేవాలయాల ముందు ఏనుగులను వాడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రధాన దేవస్థానాలలో స్వామి యొక్క అన్ని ఉత్సవాలందు కూడా తప్పకుండా హస్తి యొక్క సేవలను తీసుకుంటూ ఉంటారు. ఊరేగింపులలోనూ, దేవాలయ ప్రధాన ద్వారాల వద్ద కూడా వీటిని చాలా ఎక్కువగా వాడుతూ ఉండడం మనం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ఈ ఏనుగు తొండం ముక్కుగాను పనిచేస్తుంది. ఏనుగు ఒక పదార్థం సైజును, దాని ఉష్ణోగ్రతను తెలుసుకోవాలంటే ఈ తొండాన్నే ఉపయోగించుకుంటుంది. ఏనుగు తొండం 2 మీటర్ల పొడవు వరకు పెరుగుతూ ఉంటుంది. 100,000కు పైగా కండరాలతో ఈ ఏనుగు తొండం నిర్మితమై ఉంటుంది. ఏనుగు తొండంలో ఎముకలు అనేటివి ఎంతమాత్రం ఉండవు. పెద్ద ఏనుగులు 2.5 నుండి 6 టన్నుల వరకు బరువు ఉంటాయి. పిల్ల ఏనుగులు సుమారు 90 కిలోల బరువుతో పుడతాయి. అలా 90 కేజీల బరువుతో పుట్టిన ఏనుగు తాను పుట్టిన కొంతసేపట్లోనే చక్కగా తన 4 కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుంది. అంతేకాదు, 1-4 గంటల తర్వాత ఏనుగు చకచక నడుస్తూ ఉంటుంది. అయితే ఏనుగు పిల్ల, ఏనుగు తల్లి దగ్గర తనకు ఒక వయస్సు వచ్చేంత వరకు, దాదాపు 4 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు తల్లి నీడనే పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత తల్లి నుండి పిల్ల ఏనుగు దూరం జరగడం కాలక్రమేణా జరుగుతూ ఉంటుంది. ఒక ఆడ ఏనుగును మగ ఏనుగు కనుక ఇష్టపడితే ఆ మగ ఏనుగు ఆడ ఏనుగుతో చెల్మి చేస్తూ ఉంటుంది. ఒకసారి ఒక మగ ఏనుగు ఆడ ఏనుగుతో సంభోగం జరిపినట్టయితే ఆ తర్వాత ఆ ఆడ ఏనుగుకు ఈ మగ ఏనుగు, ఇతర మగ ఏనుగులు దాని దరిదాపులకు చేరనేకుండా రక్షణగా ఉంటుంది. భూమి మీద నివసించే జంతువులలో ఏనుగే చాలా పెద్దది. అయితే ఏనుగును మించిన మరో జంతువు కూడా ఉంది. అది భూమి మీద ఉండదు, సముద్రంలో తిరిగే తిమింగలం. తిమింగలాలలో నీలి తిమింగలం ప్రపంచంలో అతిపెద్ద జంతువు. దీని బరువు 200 టన్నుల పైచులకే ఉంటుంది. దీని పొడవు రమారమి 100 అడుగుల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ తిమింగలం నాలుక బరువు 4 టన్నుల బరువు కంటే ఎక్కువే. అంత పెద్ద జంతువు నీళ్ళల్లో కాబట్టి హాయిగా స్వేచ్ఛగా తిరగగలుగుతుంది. అది కూడా ఏనుగు మనిషిలాగా ఒక క్షీరదమే. ఏనుగులు గుంపులుగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక గుంపులో కనీసం 10 ఏనుగులు ఉంటాయి. ఆ గుంపుకు ఆడ ఏనుగు లీడర్షిప్ వహిస్తుంది.
అంటే ఏరుగులలో ముఖ్య పాత్ర ఆడయోనిగే పోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆసియా ఆఫ్రికా ఖండాల్లో ఏనుగులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఆసియా ఖండంలో కనిపించే ఏనుగులతో పోలిస్తే ఆఫ్రికా ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి. ఇవి మొక్కలు, కూరగాయలు, గడ్డి, ఆకులు, పండ్లు ఇలాంటి శాకాహారాన్ని మాత్రమే తింటాయి. మాంసాహారాన్ని ఏనుగులు ఎంత మాత్రం ముట్టవు. ఏనుగు రోజులో 16 గంటలు తినడానికే కేటాయిస్తుంది. ఒక్క ఏనుగు రోజుకు దాదాపు 300 కిలోల ఆహారం, దాదాపు 190 లీటర్ల నీళ్లు తాగుతూ ఉంటుంది. అందుకే శత్రువుకి బహుమానంగా ఏనుగునిచ్చేవాళ్ళు ప్రాచీన కాలంలో. అంతెందుకు, ఇటీవల రాజేంద్రుడు గజేంద్రుడు అనే తెలుగు సినిమాలో తెలుగు సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ ఏనుగుతో పడే బాధలు మనకు గుర్తుకుండే ఉంటాయి. ఈత కొట్టడాన్ని చాలా ఇష్టపడతాయి ఈ ఏనుగులు. ఇంత పెద్ద సైజులో ఉండే ఏనుగు ఎన్ని గంటలు నిద్రపోతుందో తెలుసా? కేవలం 2 గంటలు మాత్రమే ఒక రోజులో నిద్రపోతూ ఉంటాయి. ఏనుగు దాదాపు 60 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు జీవిస్తూ ఉంటుంది. టన్నుల కొద్ది బరువు ఉండే ఏనుగు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. మరి మనము గంటకు 8 కిలోమీటర్లు పరిగెత్తగలం? ఏనుగులు ఒక రకమైన శబ్దాలను చేయడం ద్వారా సంభాషించుకుంటున్నాయని ఇటీవల పరిశోధనలో వెల్లడైంది. మరి ఆ పరిశోధనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడాల్సిందే. ఏనుగు గర్భధారణ కాలం 22 నెలలు ఉంటుంది. అంటే ఇతర ఏ జంతువులకి గర్భధారణ కాలం ఇన్ని నెలలు ఉండదు. ఏనుగు చెవులు సంక్లిష్టమైన రక్తనాళ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇవి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. జంతువులలో తెలివైనది ఏది అంటే ఏనుగు మాత్రమే. దీని మెదడు బరువు ఏకంగా 5 కేజీల వరకు ఉంటుంది. మరే జంతువు కూడా ఇంత బరువున్న మెదడు ఉండదు. ఏనుగుల్లో వృషణాలు శరీర లోపల ఉంటాయి. అంతేకాకుండా భూమి మీద ఏ జంతువుకు లేనంత వాసనను గ్రహించే శక్తి ఏనుగులకు మాత్రమే ఉంటుంది. ఏనుగులకు పొడవైన దంతాలు ఉంటాయి. ఇతర జంతువుల బారి నుండి రక్షించుకోవడానికి ఆహారం కోసం ఈ దంతాలు ఏనుగులకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. బాహ్య వికారంగా ఉన్నప్పటికీ ఏనుగులు చాలా ఊహించని ఆసక్తికరమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇవి కూడా అక్రోబైట్స్ చేయలేవు కాబట్టి ఏనుగులు చక్కగా డ్యాన్స్ చేయగలుగుతాయి. బంతులను త్రోసిపుచ్చగలుగుతాయి. స్టూల్ మీద కూర్చోవడం, బైక్ మీద స్వారీ చేయడం ఇలాంటివి ఏనుగులకు వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ప్రతి సంవత్సరం 12వ తేదీన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుతూ ఉంటారు. తల్లి ఏనుగు కళ్ళ ముందే పిల్ల ఏనుగు చనిపోతే తల్లి ఏనుగు కడుపు కోత చెప్పనలవి కాదు. మళ్ళీ తన బిడ్డ బ్రతుకుతుందేమో అన్న ఆశతో తల్లి పిల్లను అటు ఇటు కదుపుతూ చాలా బిగ్గరగా అరుస్తూ ఉంటుంది. మనిషి చనిపోతే కూడా డాక్టర్లు కూడా కొన్నిసార్లు ఇలాంటి భగీరథ ప్రయత్నం చేయడం మనకు తెలిసిందే. ఏనుగులు చాలా తక్కువ ధ్వనితో మాట్లాడుకుంటాయట, తెలుసా? ఇదే విషయంపై ఆమె ఒక రీసెర్చ్ చేస్తూ ఉంది. మనమంటే మనుషులం, ఇతర జీవులం కాదు, కనుక బేషుగ్గా మాట్లాడగలం. కానీ జంతువులైతే ఆ పని చేయవు కదా. ఆ మాటకొస్తే మనుషులు తప్ప ఈ ప్రపంచంలో మాట్లాడగలిగే మరో జీవి లేదు. అయితే మరి ఒకవేళ నిజంగానే జంతువులకు మాటలు వస్తే అప్పుడు అవి మనతో ఏం మాట్లాడతాయి? వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదూ. అవును, నిజమే. నిజంగా అలా జరిగితే బాగుంటుంది కదా. అప్పుడు వాటి మాటలను మనము వినవచ్చు. సరే, ఒకవేళ అవి మాట్లాడకపోయినా వాటి భాషను మనం అర్థం చేసుకోగలిగితే ఓహో, అది కూడా బాగానే ఉంటుంది. అట్లీస్ట్ వాటి మెదడులో ఉన్న మాటలను భావాలను మనం గ్రహించగలుగుతాం కదా. అవును, ఇది కూడా నిజమే. అయితే సరిగ్గా ఇదే జరగాలని కోరుకుంటుంది ఆమె. ఆమె ఎవరో కాదు, ఆమె పేరు సీమా లోఖండ్వాలా. సీమా లోఖండ్వాలాది గుజరాత్లోని సూరత్ ప్రాంతం. ఆమె నివసించింది, పెరిగింది పచ్చని అటవీ ప్రాంతం. దీంతో సహజంగానే సీమకు ప్రకృతి అన్న, జంతువులు అన్న చాలా ఇష్టం ఏర్పడింది. ఇక ఏనుగులంటే మరీను, వాటితో ఆమె సఖ్యంగా మెలిగేది. సొంత మనుషుల్లా ఆమె వాటిని తదేకంగా చూసుకుంటూ ఉండేది. అయితే ఎప్పటికీ మనం ఒక్కటే దగ్గర ఉండలేం కదా, కాబట్టి సీమ కూడా చదువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళింది. చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోర్స్ చదివింది. కానీ ప్రకృతి మీద మమకారం మాత్రం సీమకు ఎంత మాత్రం పోలేదు.
ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ని సందర్శించి అక్కడ జీవాల యొక్క స్థితిగతులని, వాటి జీవన విధానం ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటూ వచ్చింది సీమ. ముఖ్యంగా ఏనుగులను చూసి పరవశించిపోయేది సీమ. అయితే చదువు అయ్యాక ఆమె ఐటీ జాబ్ కూడా చేసిందండోయ్, కానీ ఎందుకో ఆ ఐటీ జాబ్ నచ్చలేదు. తర్వాత జాబ్ వదిలిపెట్టి కజిరంగా నేషనల్ పార్క్ వెళ్ళింది. అక్కడే 2 సంవత్సరాల పాటు గడిపింది. ఆ సమయంలో ఆమె అక్కడి ఏనుగులతో అనుబంధాన్ని పెంచుకుంది. ఈ క్రమంలోనే ఓవైపు ఐఐటి గౌహతిలో లింగ్విస్టిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పిహెచ్డి చేస్తూ ఉంది, మరోవైపు కజిరంగా నేషనల్ పార్క్లో ఏనుగులపై చేసే రీసెర్చ్లో ఆమెకి చక్కటి ఆఫర్ వచ్చింది. అంతే, వెంటనే అందులో చేరిపోయింది. అందులో భాగంగా ఆ పార్కులో ఏనుగులు ఎన్ని ఉన్నాయి, వాటి నిర్మాణం ఏమిటి, అవి ఎటువైపు వెళ్తున్నాయి, వాటి జీవన విధానం వంటి అనేక అంశాలను సేకరించి జీపీఎస్ ఆధారిత పరికరాల్లో వివరాలను నమోదు చేసింది. అలా ఆమెకు ఏనుగులతో ఇంకా అనుబంధం పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, ఏనుగులు కూడా చాలా తక్కువ ధ్వనితో మాట్లాడుకుంటాయట, కానీ అవి మనకు వినిపించవట. అయితే ఆ ధ్వనులను గుర్తించే పరికరాలు వస్తే మనం వాటితో చక్కగా మాట్లాడవచ్చు అని ఎంతో ధైర్యంగా చెప్తా ఉంది సీమ. మరి ఆ పరికరాలు వస్తాయా, సీమ అన్న మాట నిజమవుతుందా, మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఏనుగుల స్కూల్ గురించి తెలుసుకుందాం. ఏనుగులకు స్కూలా, ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే, అక్కడ గున్న ఏనుగులు గమ్ముగా నిల్చుంటాయి, యంగ్ ఏనుగులు బుద్ధిగా నడుచుకుంటాయి, మొదపుటి ఏనుగులు పరీక్షల్లో సత్తా చాటుకుంటాయి. మరి బడిలో బుద్ధిగా లేకుంటే బడిత పూజ తప్పదు కదా. ఏనుగులకు పాఠశాల ఏంటా అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. ఈ ఎలిఫెంట్ స్కూల్ కేరళలోని పందినందిట్ట జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొన్ని అనే గ్రామంలో ఉంది. అక్కడ కరిరాజులే విద్యార్థులు. వాటి కోసం బడి కట్టి ప్రత్యేకంగా కరికులం రూపొందించి, అంటే మనకి గురుకులం లాగా, వాటికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. శునకాలకు శిక్షణ ఇవ్వడం మామూలే, గుర్రాలకు తర్ఫీదునివ్వచ్చు. ఏనుగులకు క్రమశిక్షణ నేర్పాలంటే కత్తి మీద సామే కదా. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం, ఏనుగే అతిపెద్ద జంతువు భూమి మీద ఉండేదని. కొండంత రూపం, స్తంభాలాంటి కాళ్ళు, ఏమాత్రం తేడా వచ్చినా గురువని చూడదు, ఎందుకొచ్చిన గొడవని వెనక్కి తగ్గదు. తొండంతో ఎత్తి నేలకేసి కొట్టేస్తే అప్పుడు తెలుస్తుంది ఏనుగు తడాక ఏమిటో. ఇలాంటి పెద్ద పెద్ద చిక్కుల మధ్యలో మనం చెప్పుకున్నటువంటి కొన్ని గ్రామంలో ఈ గజరాజులకు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికంగా దీనిని ఆనకూడు అని అంటారు. అడవిలో ఏనుగుల మంద నుంచి తప్పిపోయిన గున్న ఏనుగులు, వేటగాళ్లకు చిక్కి బయటపడిన పెద్ద ఏనుగులు, ప్రమాదాల బారిన పడిన ఏనుగులు, ఇలా రకరకాల ఏనుగులు ఈ బడిలో విద్యార్థులుగా కనిపిస్తాయి. వాటి శిక్షణ పూర్తయ్యాక ఇక్కడ గున్న ఏనుగులకు నడక దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తారు. ఏ సంజ్ఞకు ఎలా స్పందించాలో తర్ఫీదునిస్తారు. పెద్ద ఏనుగులకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. దుంగకర్రలను ఎలా మోసుకెళ్ళాలి, అంబారి సేవలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఏనుగులకు చక్కటి శిక్షణతో పనులు చేయిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తయ్యాక ఆ ఏనుగులను క్యాంపుకు తీసుకొచ్చి వాళ్లకు సమాచారం అందిస్తారు. అప్పుడు ఆ ఏనుగులు ఇక్కడ తెచ్చి వదిలిపెట్టిన వాళ్ళు వచ్చి శిక్షణలో రాటుదేలిన ఏనుగులను తిరిగి వాళ్ళ స్థలాలకి తీసుకెళ్తూ ఉంటారు. పంజరంలో ఏనుగు. ఒకప్పుడు ఇక్కడ ఏనుగుల కోసం ప్రత్యేకంగా పంజరాలు తయారు చేసేవారు. కలప ఇనుప పట్టీలతో వీటిని రూపొందించేవాళ్ళు. ఒక్కో పంజరం చిన్నపాటి ఇల్లులా ఉండేది. 3 ఏనుగులు విశ్రాంతి తీసుకునేంత విశాలంగా ఒక్కొక్క గది ఉండేది. అయితే ఏనుగులను నిర్బంధించడాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించడంతో భారీ పంజరాలకు స్వస్తి పలికింది ఈ స్కూల్. క్యాంపు ప్రాంగణంలోనే ఓపెన్ షెడ్లు నిర్మించి వాటిలో ఏనుగులను ఉంచుతున్నారు. ఈ సంగతి అటు ఉంచితే కొన్ని ఎలిఫెంట్ క్యాంప్స్ను సందర్శించడానికి ఏటా వేల కొద్ది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. మరి అలాంటి ప్రదేశం చూడాలని ఉంది కదూ, ఏనుగులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో తెలుసుకోవాలని ఉంది కాదు. ఇప్పుడు ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అంటే, తిరువనంతపురం నుంచి కొన్ని గ్రామం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముందుగా తిరువనంతపురం నుంచి బస్సులో కానీ ట్యాక్సీలో కానీ పదనందిట్ట జిల్లా కేంద్రానికి చేరుకోవాలి.
అక్కడి నుండి ప్రైవేట్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి మనం చెప్పుకునేటువంటి ఈ కొన్ని అనే గ్రామాన్ని చేరుకోవడానికి. అలాంటి కొండంత ఏనుక్కి ఎంత కష్టం వచ్చిందో తెలుసా? గజరాజుల గమనానికి దేశంలో గడ్డుకాలం వచ్చింది అని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంటుంది. హిందూ సంస్కృతిలో గజరాజులకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏనుగులను వినాయకుడి ప్రతిరూపంగా భావించి దేవుడులా కొలుస్తారు హిందువులు. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రతి దేవాలయంలోనూ ఓ ఏనుగు కనిపిస్తూనే ఉంటుంది. ఏనుగు ఆశీర్వాదం తీసుకోవడం ఓ మంచి శకునంగా భావిస్తారు కూడా. అయితే అలాంటి గజరాజులకు ఇప్పుడు మన దేశంలో రక్షణ లేకుండా పోయింది. ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న జంతువుల్లో ఏనుగే అతిపెద్ద జంతువు అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. భారీ కాయంతో భారీగా ఆహారం తీసుకునే ఏనుగుల ప్రాణాలకు నేడు ఎంతమాత్రం రక్షణ లేకుండా పోయింది. గడిచిన 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 928 ఏనుగులు చనిపోయాయి. ఇవన్నీ వివిధ ప్రమాణాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవే. కేవలం కరెంట్ షాక్ కారణంగా 565 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయని తెలిపింది విదేశీ మంత్రిత్వ శాఖ. 151 ఏనుగులు రైలు ప్రమాదాలకు గురై చనిపోయాయి. అవి మరి రైలు మార్గానికి ఎందుకు వస్తున్నట్టు? అరణ్యాలను మానవాళి దెబ్బతీస్తున్నందుకు. మరో 150 గజరాజులు దంతాలతో ఒకదాన్ని ఒకటి పొడుచుకొని చనిపోయాయి. అంతర్గత యుద్ధం అన్నమాట. ఆశ్చర్యకరంగా మన దేశంలో ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఏనుగుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంటే శ్రీలంకలో మాత్రం ఈ సంఖ్య తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఆసియా సింహాల సంఖ్య భారీగా తగ్గిపోయి అరుదైన జంతువుల జాబితాలోకి చేరిపోయాయి. ఏనుగుల మరణాలు కూడా ఇలాగే కొనసాగితే ఏషియన్ ఏనుగులు కూడా ఆ జాబితాలో చేరిపోతాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏనుగును కూడా మనం ఇంకొక డైనోసార్ లాగా మనం ఊహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజు 100 గజరాజులను స్మగ్లర్లు వాటి దంతాల కోసం చంపేస్తున్నారట. ఎంత బాధగా ఉందో చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఏనుగు సాగించే జీవన విధానం. మరొక వీడియోలో మరొక సబ్జెక్టుతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.